ఎవరు దీంట్లో ఎక్స్క్యూజ్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత నిజాయితీ ఖచ్చితంగా ఉన్నాడు. అందరూ కూడా కలిసి రమ్మని కోరుతున్నాం. అలాగే కళ్యాణ్ బాబు గారు పాచిపోయిన లడ్డూలు అన్నారు, లడేంగా అన్నారు, ఒంటికి కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. దయచేసి మీరు ఉత్తర బాధ్యత పట్టి విషకోగిలిని బయటకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. రండి కలిసి పనిచేద్దాం. మీరు పనిచేశారు, ఇక్కడే మార్చ్ నిర్వహించారు, అలాగే మిగతా అన్ని రాజకీయ మిగతా అనేక రాజకీయ పక్షాలన్నీ వచ్చి కలిసి పోరాడుతున్నాడు. మీకేమైందని అడుగుతున్నాను. ఆఖరి అంశం దయచేసి వాళ్ళ బూతులతో చర్చలు, బూతులతో చర్చలు కాదండి. రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం అంకిత భావన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చేపట్టాల్సిన మలిదశ ఉద్యమం ఏదైతే ఉందో ఖచ్చితంగా అవసరం. మీ మీ ఎజెండాల్లో బూతులో ఇంకొకరిని తిప్పడం కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర భావితరాల పట్ల ఆసక్తి ఉంటే మీ మేనిఫెస్టోలో మొదటి పాయింట్గా విభజన హామీలు పెట్టండి. ఇవాళ ఒక్కటి ముఖ్యంగా మేము మనవి చేస్తున్నాం, లక్ష్మీనారాయణ గారు ఇవాళ ఈ పోరాటంలో ఆ పార్టీ ప్రకటించినప్పుడే చెప్పారు ప్రత్యేక హోదా కోసం పుట్టిన ఆయన అనేక అంశాలతో పాటు ఇది చాలా ముఖ్య అంశం, నేను పోరాడతానని వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ పోరాటం అందరూ కలిసి ముందుకెళ్దామండి. గుర్తుంచుకోండి ప్రజలారాది, ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి హక్కులకి కేంద్రంలో ఢిల్లీ పాఠశాలకి వాళ్ళ అంశాలకి జరుగుతున్న పోరాటం ఇది. ఉద్యమ కార్యాచరణతో వామపక్ష నాయకులు మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, జెండా కూడా పక్కన పెట్టి త్యాగాలు చేసి పోరాడారు. మాతో పాటు అందరితో పాటు కలిసి పోరాడాం. ఈ రాష్ట్రంలో విభజన మొట్టమొదటి బంద్ బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ప్రత్యేక విభజన హామీలు సాధన సమిచ్చింది అందరి సహకారంతో. గుర్తుంచుకోండి రాజకీయ పార్టీ నాయకులారా, ఇవాళ భవిష్యత్ కార్యాచరణ చాలా గట్టి ప్రణాళిక ఉంది. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ బూతులో అండ్ అందరిని అంటలేదండి, కొంతమందిని ఒకరిని ఒకరిని తిట్టుకునే కార్యక్రమాలు మానేసి ఇది భావితరాల అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా, రైతుల సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా ముందుకు రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే, సాఫ్ట్వేర్ రావాలంటే ఏం చేశారు మీరు సాఫ్ట్వేర్లో గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా నేను. 2014లో రాష్ట్రం సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 1000 కోట్లు, 2019లో 1100 కోట్లు, ఇప్పుడు అప్పుడు ఆ రోజు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడు యువనాయకుడు వచ్చారని చెప్తున్నారు ఆయన, ఐటీ శాఖ మంత్రి కోటిగుడ్ల అమర్నాథ్ గారు ఉన్నారు.